గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఈరోజు థాయిలాండ్ వెళ్తున్నాం కాబట్టి ప్యాకింగ్ అయితే ఇప్పుడే రెడీ చేస్తున్నాను. నైట్ కొన్ని స్టిచ్చింగ్ చేయవలసినవి ఉంటే వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, అందుకే ఇప్పుడు మా హస్బెండ్ కొన్ని చెప్తూ ఉంటే నేనైతే ప్యాకింగ్ చేశాను. వీడియో మొత్తం క్లియర్గా చూడండి, మీ అందరికీ అర్థమవుతుంది. మార్నింగే లేచి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసి బాబునైతే స్కూల్కు పంపించేశాను. మా ఆయన అయితే ఉంటున్నారు, ఆయన నేను వెళ్ళేంత వరకు ఉంటానని అన్నారనమాట. ఆయన కూడా ఉంటే ఇద్దరం కలిసి వెళ్తే ఇంకా హ్యాపీగా ఉండేది, కానీ నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఆయన అయితే హ్యాపీ, ఎందుకంటే ఎక్కడికి పంపించినా కానీ చాలా సంతోషంగా పంపిస్తూ ఉంటారనమాట. నేను వెళ్ళేటప్పుడు దేవుడి అనుగ్రహం ఉండాలి అనేది నా ఆలోచన. ఇప్పుడే కాదు, ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాను. అలాగే ముఖ్యంగా మన ఇంటి దేవుడి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకే నేను ఇంటి దేవుడి దగ్గర కూడా ఈరోజు వారం కాకపోయినా అన్నీ నీట్గా క్లీన్గా తోమి దీపారాధన కూడా చేసేసాను. చేసి ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్ డబ్బులు ఇస్తూ ఉంటే అవి తీసుకొని ఇందులో సర్దుకుంటున్నానమాట. ఇక్కడ అదే అంటూ ఉన్నారు, ముందుగా డబ్బులు చూయిస్తున్నావు అని అంటున్నారనమాట. అన్నీ హ్యాండ్ బ్యాగ్లు అయితే పెట్టుకున్నాను. ముఖ్యంగా మనకు కావాల్సింది ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ అనమాట. పాస్పోర్ట్ అయితే అస్సలు మర్చిపోకూడదు. ఈ పాస్పోర్టు నా జీవితంలో మర్చిపోలేని మెమరీ, ఎందుకంటే నాకున్న లైఫ్లో నేను ఫ్లైట్ జర్నీ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని అనుకోకుండా ఇలాంటి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఎలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేవో ఇప్పుడు పెళ్ళైన తర్వాత అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈరోజు ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను కానీ ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా ఇద్దరం వెళ్ళుంటే ఇంకా హ్యాపీగా ఉండేది. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఎలా వెళ్తున్నాను ఏంటి అనేది కూడా వీడియోస్ తీసి ఖచ్చితంగా పెడతాను, మీరందరూ మిస్ కావద్దు. నేను తీసుకొచ్చుకున్న డ్రెస్సెస్ అనేటివి ఇవే అనమాట. చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండే జీన్స్ వేసుకోవాలని, కానీ ఆ జీన్స్కి మా తమ్ముడికి నాకు ఒక మెమరీ ఉందన్నమాట. వచ్చిన తర్వాత ఆ డ్రెస్ వేసుకొని వీడియో షూట్ చేసి మీ అందరితో ఆ మెమరీ గురించి షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను తెచ్చుకున్న డ్రెస్సెస్ అనేటివి ఇవే అనమాట. కొన్ని ఇలా వేసుకోవాలని అనిపించి కొన్ని ఇలా సెలక్షన్ అయితే చేసుకున్నాను. ఎక్కువగా సెలక్షన్ చేసింది అంటే మా పాప, అలాగే మా ఆయన. నేను జీన్స్ వేసుకోవాలని డ్రీమ్ ఉండే, కానీ ఎలాంటివి సూట్ అవుతాయి అన్న ఆలోచన అయితే ఎక్కువగా ఉండేది. కానీ సెలక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. డ్రెస్సెస్ అన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. వేసుకున్న తర్వాత ఎలా ఉంటాయి అనేది మీరు కూడా కింద కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. కొన్ని వెరైటీగా ఉండాలనే నేను కొన్ని తెచ్చుకున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. డ్రెస్సెస్ కూడా కొన్ని ఇంట్లో ఉన్నవి అవే పెట్టుకున్నాను అనమాట. ఒక 4-5 డ్రెస్సెస్ అనేటివి కొత్తవి తీసుకొచ్చుకున్నాను. ఇంతకుముందు కొత్తవే ఇంట్లో ఉండే 3 డ్రెస్సెస్ అనేటివి అవి పోయేటప్పుడు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి కొన్ని పెట్టుకోవడం అయితే జరిగింది. అలాగే మనం నైట్ అక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి నైట్లో వేసుకోవడానికి కొన్ని షార్ట్స్, అలాగే మన లేడీస్కి కావాల్సిన స్టిక్కర్స్, బొట్లు, రబ్బర్ బెల్లు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా కూడా ఉన్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నారనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ వేస్టేజ్ బిజినెస్ ద్వారా మేము థాయిలాండ్ ట్రిప్ అచీవ్ అవ్వడం, ఇలా వెళ్ళడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇది నా జీవితంలో ఊహించని సంఘటన. ఇలా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేను ఇంతకుముందు తీసుకున్న డ్రెస్సెస్ అనేటివి ఇవే అనమాట. కొన్ని అవి కూడా పెట్టుకున్నానని చెప్పాను కదా, అదే డ్రెస్సెస్. నాకు మెరూన్ కలర్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కువగా మెరూనే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ తీసుకుంటూ ఉంటాను. చాలా అంటే చాలా పిచ్చిగా ఇష్టపడుతూ ఉంటాను. అన్నీ వేసుకుంటాను కానీ మెరూన్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ డ్రెస్ అనేది
పెట్టుకున్నాను. నాకు మెరూను చాలా బాగా సూట్ అవుతుందని కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని పట్యాల మోడల్ కూడా తీసుకున్నాను అన్నమాట, కొన్ని జీన్స్ అలాగే షార్ట్స్ కొన్ని ఇలా కొన్ని అయితే సెట్ చేసుకున్నాను. అక్కడ వేసుకున్న తర్వాత వీడియోస్లో మీరు చూస్తారు కదా ఎలా ఉంటాయి అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియోస్ కూడా ప్రతిరోజు చూడడానికి ప్రయత్నించండి. ఫుల్ వీడియో అయితే వచ్చిన తర్వాతనే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే అక్కడ వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉన్నా కానీ అక్కడ మేము ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ వీడియో అనేది ఫుల్ వీడియో అనేది పెట్టాను. షార్ట్స్ వీడియో రూపంగా అయితే మీ అందరితో షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరూ చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో సంతోషం అనేది ఉండాలని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పుడూ కష్టపడమే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి అని నా అనిపిస్తూ ఉంటుంది. నాకు చాలా అంటే చాలా సంతోషంగా వెళ్తూ ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీ అందరితో ఖచ్చితంగా వీడియో షూట్ చేసి అయితే షేర్ చేస్తాను. మేము తీసుకున్న రూములు కానీ అన్నీ ప్రతి ఒక్కటి కంపెనీ తరపు నుంచే వస్తాయి, కాకపోతే మేము కాలి వెళ్ళి రావడం అక్కడ ఏదైనా తీసుకొని రావాలంటే అంతవరకే మాది ఉంటుంది, కానీ మొత్తం కంపెనీ భరిస్తుంది. కొన్ని షూజెస్ అలా కూడా తీసుకున్నాను, ఇక్కడ బాక్స్ ఇవ్వమని చెప్తే మా ఆయన తీసుకొచ్చి ఇస్తున్నారన్నమాట. నేను ఒకటి సర్దుకుంటాను ఒకటి సర్దుకోనని అలా ఆయన ఆలోచన, అందుకే ఒక్కొక్కటి ఇది సర్దుకోలే అది సర్దుకోలే అని చెప్తూ ఉన్నారనమాట నా పక్క నుండి. నువ్వు ఇలా చేస్తావనే నేను డ్యూటీకి వెళ్ళలేదని చెప్తున్నారు. ఇలా సర్దడం అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. రేపటి నుంచి వీడియో